ಏಡಿಸ್ತೆ ನೋವು ಹೇಳವ ನೀವು, ಏಡಿಸ್ತೆ ನೋವು ಹೇಳವ ನೀವು, ಎವಡೇಡುಪು ಆಡಿದೆ ಎದುಗಿ ಎದುಗಿ ಪೋನುವು, ಏಡಿಸ್ತೆ ನೋವು ಹೇಳವ ನೀವು, ಎವಡೇಡುಪು ಆಡಿದೆ ಎದುಗಿ ಎದುಗಿ ಪೋನುವು. ಬಾನಿಸವೈ ಬಂಧಾಲಕು ಬಂದೀವೈ ಪೋವದ್ದು, ಇಲ್ಲಿ ಜೋಲಪಾಡೇ ತಲ್ಲಿ ನೀಕು ಬದ್ದು. ಬಾನಿಸವೈ ಬಂಧಾಲಕು ಬಂದೀವೈ ಪೋವದ್ದು, ಇಲ್ಲಿ ಜೋಲಪಾಡೇ ತಲ್ಲಿ ನೀಕು ಬದ್ದು. ಆಕಾಶವು ನೀ ಹದ್ದು ಅನುಕುಂಟೇನೆ ಮುದ್ದು, ನೀತುಲನೇ ಗೋತುಲಲ್ಲೋ ನೀವಿಕ ಪಡಿಸಾವದ್ದು. ಹೇಳಿಸ್ತೆ ನೋವು ಹೇಳವ ನೀವು, ಎವಡೇಡುಪು ಆಡಿದೆ ಎದುಗಿ ಎದುಗಿ ಪೋನುವು. ఎత్తావంటే ఎత్తు ఎంతటి వాడు చిత్తు, సొత్తు ఉన్న నాడే సొత్తు నీకు యావత్తు. ఎత్తావంటే ఎత్తు ఎంతటి వాడు చిత్తు, సొత్తు ఉన్న నాడే సొత్తు నీకు యావత్తు. పెరిగింది అంతస్తు మరగాలిలే మత్తు, ఎదగడమే గమ్మత్తు ఎప్పుడు ఎత్తుకు పై ఎత్తు. ఏడిస్తే నవ్వు ఏడవ నువ్వు, ఎవడేడుపు ఆడిదే ఎదిగి ఎదిగి పోను. అత్తరుతో దీపాలను వెలిగించు అనుభవించు, నెత్తురులో పాపాలను కరిగించు ఆనందించు. అత్తరుతో దీపాలను వెలిగించు అనుభవించు, నెత్తురులో పాపాలను కరిగించు ఆనందించు. సొంతంగా నీ జీవితం సుఖపెట్టు నిదురపుచ్చు, ఉట్టికెక్కితే చాలదు ఆ స్వర్గం నేలకు దించు. ఏడిస్తే నవ్వు ఏడవ నువ్వు, ఏడిస్తే నవ్వు ఏడవ నువ్వు, ఎవడేడుపు వాడిదే ఎదిగి ఎదిగి పోనువు. పదకొండున్నరైందిరా. ఒరే రంగ, వాడు చూసి ఆడుతున్నాడు రా, నువ్వేమో గుడ్డా ఆడేస్తున్నావు. ఒరే ఆత్మ, ఇవాళ రంగడు వచ్చేటప్పుడు ఏ కుక్కతో ఒక తొక్కుంటాడు రా, చాలా జోరు మీద ఉన్నాడు. ఎందుకైనా మంచిది, తిప్పించే గురు. చిచి ఉత్త శనిగాడు రా నువ్వు. ఒరే వీరిది మహా కంపునరు కానీ షో చేసి. గురు గురు అందరూ వినండి, పేకాట తెచ్చిన తంట సావిత్రమ్మ తన భర్తను అప్పరాల కర్రతో కొట్టిన వైరం, సావిత్రమ్మ అరెస్టు. ఒరే అపరా, ఇలాంటి చెత్తం చేస్తుంది మా మూడు చెరగొట్టకో. నీకంత భయంగా ఉంటే గొంపకి పో. నాకు భయం ఎందుకు, మా ఆవిడ పుట్టింటికెళ్ళిందిగా. మీరు ఆడుకోండి గురు, నే పోతున్నాను. ఎరా ఆత్మ, నారిగాడి భార్య పుట్టింటి నుంచి తిరిగి వచ్చేసిందా? నీకెరా, ఎన్ని కబుర్లైనా చెప్తావు. నాన్న అడగలేదు, అమ్మ అడిగినా లెక్కలేదు, పైగా బ్రహ్మచారి గారి. నువ్వు ఇంకా నిద్రపోలేదా తల్లి?
పడకుండా మరి తాకింది. నువ్వు ఇంకా పడుకోకూడదమ్మా. వాడు వచ్చే వేడవుతుంది కదమ్మా, వచ్చాక పడుకుంటాను. ఎన్నాళ్ళ మైల, వాడి జన్మలో మారడు. వాడికి అమ్మ నాన్న ఎవరు అక్కర్లేదు. నీకు మాత్రం ఎందుకమ్మా రోజు ఈ జాగారాలు? మీ నాన్నగారు నిద్ర మాత్రం కావాలన్నారు. ఆ సంగతి వసంతను అడిగావా తల్లి? రేపు అడుగుతామా. వద్దు గురు, నాకున్నది ఒక్కటే కారు. రారే, నీకేం భయం లేదు, నేనున్నాను. మా అమ్మకి నాన్నకి నేను ఒక్కటే. రా, నీకేం భయం లేదు, నేనున్నాను. రా. ఒరేయ్, మా ఆవిడకి నేను ఒక్కడే. రా, నీకేం భయం లేదు, నేనున్నాను. బాబు నాయన, ఒరే రంగా, రంగా లేవరా, లేచి నాలుగు మెతుకులన్నా తిని పడుకోరా. అర్ధరాత్రి కొంపకొచ్చిన రోజు అనగా రాగా మతిశయుల్లో చుండు, తినగ తినగ వేము తీయనుండు. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదులు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు. అనగనగా పుత్రుండు పుత్రుండు తీయనుండు చదలు సాధనము సాధనము. మీ నాన్నగారు మందులైపోయారు, బియ్యం పుట్ట భద్రే గొడవ చేస్తున్నారు. పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల దాని సంపాదన మీద ఇలా ఎంతకాను. ఈ నెలైనా నువ్వు 3వ తారీఖు వస్తే చాలు పెద్ద దండకం. 10వ పాటుగా మిగిలితే తెచ్చిపడేస్తున్నారు కదా. ఈ నెల లాభం లేదు, నాకు చాలా ఖర్చులు ఉన్నాయి. ప్రతి నెల ఉండే ఖర్చులేగా, ఇలా ఇల్లు వాకులు పట్టకుండా ఎన్నాళ్ళరా ఈ తిరుగుళ్ళు. మా కోసం కాదు నాయన, నీ మంచి కోసం, నీ బావు కోసమేరా. అయిందా హితబోధ? ఇలాంటి దరిద్రపు కొంపలో పుట్టాక నాకు మంచి బాగు. సరదా లేదు, సుఖం లేదు, అరగంట ఇంట్లో ఉంటే చాలు. నానా న్యూస్.
వేలకు వేలు తిరుగుతాయి, కానీ అందులో కనీసం 10,000 అయినా నీ సొంతం కాదు. సార్ సార్, అయ్యగారు క్యాష్ లో చేసి తీసుకురమ్మంటున్నారు. అలాగే జీతం తీసుకున్నామనుకుంటాను. తీసుకున్నాను సార్. ఇప్పుడు ఎక్కడికి? ఇంటికా క్లబ్కా? చూడు రంగారావు, ఈ మధ్య నీ గురించి చాలా వింటున్నాను. మేనేజర్గా నీ సొంత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కానీ మీ నాన్నగారు నాకు చాలా మంచి స్నేహితుడు. హఠాత్తుగా తరాలు సుచరా మంచం పట్టకపోతే ఇవాళ ఈ సీట్లో ఆయనే ఉండేవారు. నాకు తెలుసు సార్. తెలిసే ఇలా చేస్తున్నామన్నమాట. రామయ్య గారు ఈ సంస్థను చాలా పైకి తీసుకొచ్చారు. ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని కేవలం ఆయన కొడుకు అనే క్వాలిఫికేషన్తోనే నీకు ఉద్యోగం ఇచ్చాం. ఇవాళ నువ్వు ఇలా ఇల్లు వాకిలి పట్టకుండా తిరుగుతున్నావంటే ఆయన ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. రామయ్య గారి మీద నాకున్న అభిమానం, గౌరవం ఈ తిరుగుడు మాని. యూ కెన్ గో. అమ్మాయిలతో మజా చేయాల్సిన వాడు రాడు. కిటికి వేస్తే సినిమా స్టార్ కూడా నీ ముందు వారా. అలాంటి రోజు నీకు ఎప్పుడు వస్తుందో? అయ్యో ఏమిటా మోడ్సార్సా, కొత్త చీర కొనిస్తానని కొన్నేళ్ళైంది, పైగా ఇదొకటా. కొంటాను లేవే కామాక్షి, చీరతో పాటు డజన్ రవికలు కూడా కొంటాను. సరేనా? వెల్ జెంటిల్మెన్, the next item on the agenda is about Hotel Dream Girl. Hotel Dream Girl ammakaniki vachindi, adi manam koni mana Lakshmi Group of Hotels lo kalupukovadam. Aa hotel chaala nashtamlo nadustundi. Lekapothe ammakaniki ela vastundi Prasad? Mari alanti hotel konte manake laabham? Laabhanashtalu nadipinche varini batte untayi. Bale point chepparu Lakshmipati garu. గుర్రంలో ఏముంది అంట, కళ్ళెం పట్టుకున్నవాడి చేతిలో ఉంది అసలు ఇసయం అంట. ఇది చాలా రిస్క్. ఏమండి రామరాజు గారు, వ్యాపారం ఉన్న తర్వాత రిస్క్ తీసుకోవడం తప్పదు కదండి ప్రసాద్ గారు. ఈ హోటల్ కొనడానికి నాకు ఎటువంటి అభ్యంతరం కనపడడం లేదు. లక్ష్మీపతి గారు అన్నీ ఆలోచించే ఉంటారు. ఇందులో మనకందరికీ ఏదో లాభం వస్తుందని అని అనుకుంటున్నప్పుడు అలాగే చేద్దాం. బాలే పాయింట్ చెప్పారు. ఇదిగో రామనాథమా, నువ్వేం మాట్లాడమేంటి? ఇదిగో సింహాచలం, నా సంగతి నీకు తెలుసు కదా. లక్ష్మీపతి గారిని అందరూ అవునంటే నేను ఒకరిని కాదంటాను. సో ఈ హోటల్ కొనడానికి మీరందరూ అంగీకరించారు. నౌ ద నెక్స్ట్ ఐటమ్ అబౌట్ అవర్ లక్ష్మీ టెక్స్టైల్ మిల్స్. మన క్లాత్ ఫారెన్ మార్కెట్ అసలు లేదు, పైగా ఇక్కడ కూడా పోటీకి తట్టుకోలేకపోతున్నాం.
బోలంత సార్ సోషల్ నెల తరబడి పడుతుంది. సో మనకి పబ్లిసిటీ చాలడం లేదు అని అర్థమవుతోంది. ఈ సంవత్సరం మన క్లాస్ పబ్లిసిటీకి అదనంగా మరో 3 లక్షలు కేటాయించవలసిన అవసరం ఉంది. నా మనం ప్రొడక్షన్ తగ్గించడం మంచిది. పబ్లిసిటీ ఖర్చు శుద్ధ దాండగా. ప్రొడక్షన్ తగ్గిస్తే ఏ లాభం? మార్కెట్ పెరగాలంటే పబ్లిసిటీ చాలా అవసరం. బాలే పాయింట్ చెప్పారు. గుళ్ళో దేవుడికైనా తెచారో లేదో పలుకుబడలేదు. ఎవరమా పబ్లిక్ ని పట్టుకోవాలంటే పబ్లిసిటీ ఉండాలంట. ఎంత ఖర్చు అయినా ఎనకరకూడదంట. మీరంతా పబ్లిసిటీకి అంగీకరిస్తున్నారు. నేను ఒప్పుకో. సమాచారం ఈ రోజు లక్ష్మీపతి ఆటలు కట్టిస్తానని నాతో కబుర్లు చెప్పి నువ్వు హఠాత్తుగా ఎందుకు ప్లేట్ మార్చావు నాకు తెలుసు. రేపు ఆ హోటల్కి నీ బావమరిది జనరల్ మేనేజర్ అవుతాడు. ఎట్ట నాకే ఇంకా తెలవలేదే. భలే పాయింట్ చెప్పావు ప్రసాదం. ఏం రామరాజు, నన్ను బలపరుస్తానని హామీ ఇచ్చి నువ్వెందుకు రంగులు మార్చావు కూడా నాకు తెలుసు. ఆ పబ్లిసిటీ కాంట్రాక్ట్ నీ తమ్ముడికి రాబోతుంది. ప్రసాద్, రంగులు మార్చాలంటే నీది అనవసరంగా నోరు పారేసుకో. జెంటిల్మెన్, అనవసరంగా ఆవేశపడకండి. ప్లీజ్ ఆపు నీ నాటకం. మిస్టర్ ప్రసాద్, ఇది అఫీషియల్ మీటింగ్. ఇక్కడ కొన్ని మర్యాదలు నిబంధనలు ఉన్నాయి. మెజారిటీ నిర్ణయాన్ని కాదని గొంతు తీసుకున్నా లాభం లేదు. మెజారిటీ నీ మాటలు తాళం వేసే వాళ్ళందరూ నీ చుట్టూ పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు నాటకం ఆడిస్తున్నావు. లక్షలు స్వాహ చేస్తున్నావు. నాతో మాట్లాడడానికి పోట్లాడడానికి ఇది కాదు. ఆల్ రైట్ లక్ష్మీపతి, ఐ విల్ సీ టు దాట్. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! ఎంత ఇదిగా లక్ష్మీపతి గారిని బెదిరిస్తాడా? వచ్చే జనరల్ బోడీ మీటింగ్ లో అపనమ్మక తీర్మానం పెట్టించి. సరే, ఆ టైంకి నేను స్టేషన్ లో ఉంటానని చెప్పు. మా అబ్బాయి రాజా ఇంగ్లాండ్ నుంచి వస్తున్నాడు. ఎమర్జెన్సీ మీటింగ్ అని తప్పనిసరి ఇక్కడికి వచ్చాను, కానీ ఈ పాటికి నేను స్టేషన్లో ఉండేవాడిని. అవును కానీ సీమాచలం, ఇలా అన్నం దేశం నుంచి మన దేశానికి విమానాలు లేవా? డాక్టర్ గారు రైల్లో వస్తున్నాడు. విమానాలు ఉన్నాయి కానీ ఈ మధ్య ఆకాశంలో విమానాలను చూపిస్తున్నారు కదా, రైల్లో గొడవ ఉండదు కదా. వెల్ జెంటిల్మెన్, లెట్ అస్ ప్రొసీడ్ టు ది నెక్స్ట్ ఐటమ్. కనుక ఇక్కడే కూర్చున్నావా? నీకు నేను ఏం చెప్తాను? ఏం చెప్తా? బాగా వస్తున్నాడు అన్నావు అంతేగా. అమ్మా, ఏ ముహూర్తంలో నీకు జ్ఞానప్రసూన అంబ అని పేరు పెట్టానో గాని. అయ్యో, కీర్తి కిరీటాలు నాన్నా. అయితే నా నెత్తిన పెట్టు ఊరేగమంటావా? ముందు నేను చెప్పేది విను. బావంటే ఎవరనుకున్నావు? నీ కాబోయే భర్త. అదంతా నాకు తెలియదు. నేను సెక్రటరీలో జయంతిలా ముందు బోల్డ్ అంత ప్రేమించాలి, తరువాత పెళ్లి. అదేనమ్మా, నేను చెప్పేది నువ్వు బావ రాగానే నువ్వు ప్రేమించడం మొదలెట్టాలి. నేనంత ఈజీగా ఏం ప్రేమించేయను. బావా హీరో లాగుంటేనే ప్రేమిస్తాను. అదిగో మళ్ళీ మీ బావకే, నువ్వే ఫోటోలు చూసావుగా. అయ్యో, ఫోటోలు చూసి మోసపోకూడదు నానా. పాపం పార్వతి నవల్లో హీరోయిన్, ఇలాగే ఫోటోలు చూసి పాపం. మీ బావ ఇంగ్లాండ్ నుంచి వస్తున్నాడు తల్లి, వేరే ఇంగ్లీష్ హీరోలో ఉంటాడు. ఏమో, తొలి చూపులోనే నా మనసు తోచుకుంటే హీరో అవుతాడు. అసలే కాని కోటేశ్వర్ నవల్లో లాగా మామయ్య మా ప్రేమకు అడ్డం వస్తే. పిచ్చిదానా, మీ మామయ్య కాదు కదా ఆ దేవుడు అడ్డం వచ్చినా మీ పెళ్లి ఆగదు. అడుగు మామయ్య. ఇక్కడికి వచ్చారా? ఊరికన్నానులే, రాలేదు. నీకు మామయ్యను చూస్తేనే భయం, ఎప్పుడు నౌకల్లో చేతులు కట్టుకుని నిల్చుంటావు. ఇక నాకు బావకు పెళ్ళెలా చేస్తావు? మీ మామయ్యను చూస్తే భయం కాదే పిచ్చి తల్లి, అవసరం కొద్దీ అలా నటించాలి. రేపు బావతో నీ పెళ్ళయ్యాక చూడు నా తడాక, ఈ లక్ష్మీపతిని ఓటాడించేస్తాను. నాన్న, నువ్వు అప్పుడప్పుడు స్వామి ద్రోహంలో జంబులింగంలా మాట్లాడతావు. అప్పా, నువ్వు తొందరగా బయలుదేరతావా లేదా? రైలుకి అరగంటే టైం ఉంది. పుల్లారావు, నువ్వు వెళ్ళి ఆ హోటల్ డ్రీమ్ గర్ల విషయం సాయంకాలంలోగా పూర్తి చేయి. మన రాజా వెల్కమ్ పార్టీతో డ్రీమ్ గర్ల్ లో మన కొత్త మేనేజ్మెంట్ స్టార్ట్ అవ్వాలి. ఎందుకు డాడీ ఆ పార్టీలు అవి? ఎందుకే రాజా? బికాజ్ యువర్ లక్ష్మీపతి ఇస్తాను. ఇంత బయట దంత కవుల వలె కంటుకు తిరగాలోయ్.
తంటి పాపలై దంపతులెప్పుడు తంటి పాపలను తాతాలోయ్ తంటి పాపలై దంపతులెప్పుడు తంటి పాపలను తాతాలోయ్ పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లటి కాలం గడపాలోయ్ ఎల్లటి సుఖము చూడాలోయ్ మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్ గారి మనసు పెళ్లి గురించి ఆరాటి పడుతుంది. అవునే బోయ్, నీకంతా వేళాకోవడమే. వద్దు వద్దు అంటున్నా నీ పెళ్లి చేయడానికి అమ్మా నాన్న ఉన్నారు. నేనా ఒంటరి దాన్ని. అయ్యో, పిల్ల ఎదిగిపోయింది, పెళ్లి చేసేయాలి అనడానికి నాకెవరున్నారు? ఒక పని చేద్దాం, మా అమ్మతో చెప్పి ముందు వసంత పెళ్లి చేసేమని రికమెండ్ చేస్తాను. నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. అమ్మ వద్దు తల్లి, జానకమ్మ గారి దగ్గర నాకున్న గుడ్ విల్ అంతా గోవిందా. అయితే నీ పెళ్లి ఎవరు చేస్తారో? మనకు నచ్చిన వాడు. మనకి అంటే? అంటే నాకు నచ్చినవాడు, నన్ను మెచ్చినవాడు, ఇంకా దొరకలేదో. నేను నచ్చేవాడు, నన్ను మెచ్చేవాడు ఎవరు దొరకకుండా ఉంటే బాగుండు. నువ్వు నచ్చలేదంటే అంతకన్నా దురదృష్టవంతుడు ఇంకెవ్వరు ఉండరు. అది సరే, కానీ మళ్ళీ ఏమైనా సంబంధం వచ్చిందా? రావటానికేవో వస్తూనే ఉన్నాయి, కానీ అవి ఇంటి దాకా రాకుండా ఈ కట్న పిసా చోటు నన్ను కాపాడుతుందో. ఇంకా ఆంజనేయ శాస్త్రి నా పెళ్లి జరిపించగా నేను నిద్రపోడంట, రోడ్డు మీద కూడా సబదం చేస్తున్నాడు. అమ్మా జానకమ్మ, నీ చేతి మహత్యం ఏమిటో గాని మీ ఇంట్లో కాఫీ ఎన్ని గ్లాసులు తాగినా ఇంకా చాలేదనిపిస్తుందమ్మా. ఇందాక ఏం చెప్తున్నాను, గురువార సంబంధం అన్ని రకాలుగా మంచి సంబంధాలు, కానీ వాళ్ళు అమ్మాయిని చూడకముందే ముందే కట్నం బేర మొదలుపెట్టారు. మీకు తెలియదే ఉందనే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎక్కువ కట్నాలు ఇచ్చుకోలేము. మిగిలిందల్లా ఇల్లు ఒక్కటే. ఇది తాకట్టు పెట్టైనా ఆ మూడు ముళ్ళు వేయించాలని నా తాపత్రయం. దాని అదృష్టం ఇలా ఉంది. అసలు సంగతి ఏదో తెలుసుకోకుండానే అలా బెంబేరు పడిపోతావేంటమ్మా జానకమ్మ? మన అమ్మాయికి బంగారు బొమ్మ, ఏలూరు సంబంధం ఒకటి ఉంది, అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, అమ్మా నాన్న లేరు,
అంతా తాతగారిదే పెద్దరికం. ముందు అమ్మాయిని చూడ్డానికి ఒప్పించే పూచి నాది, ఆ తర్వాత కట్నం విషయం అది మనకు వీలైనట్లే మాట్లాడుకోవచ్చు. ఈసారి అమ్మాయి పెళ్లి ఖాయం. మీ నోటి సెలవు వల్ల అలా జరిగితే ఇంకేం కావాలని. శుభం, మరి నీ వెళ్ళొస్తాను. మంచిదండి, అలాగే చాలు. ఆయనకి ధైర్యం చెప్పండి. ఓ అలాగే, ఏ లాభం లేదు రంగారావు, ఇప్పటికే చాలా తీసుకున్నావు. అదేవుడి భూషయ్య గారు వడ్డీ కట్టినాలుగా. ఇవాళ మీరు కాదన్నారనుకోండి, క్లబ్ లో నా పరువు పోతుంది. నాకు చాలా అవసరం, ప్లీజ్. నీకు ఎప్పుడు అవసరమే, ఆ ఇల్లుని పేర రాయించుకొని ఆ కాగితాలు పట్టుకురా. 300 కాదు, 3000 కావాలన్నా ఇస్తాను. చూడండి, ఆ ఓల్ఫిలో అదే మా ఫాదరు. ఇంకెన్నాళ్ళు బతకడు, రేపు మా పాప గుటుక్కుమంటాడు. పోయిన తర్వాత ఇల్లు ఆకలి అన్ని మనమే కదా. స్టార్ తిరిగి బంగ్లా కొన్నానే అనుకోండి, ఆ పాతకం మీకు ఊరికే రాహిచ్చేస్తాను. ఇవ్వండి. ఈ కబుర్లకేలే. సరే, ఇదే ఆఖరు సార్. హలో రాజా. ఏం లేదు, నాకు ఇక్కడ ముఖ్యమైన పని ఉంది, ఎంతసేపు పడుతుందో తెలియదు. నోనో, పార్టీ టైం నేను డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తాను. కాసేపట్లో పుల్లారావు అక్కడికి వస్తాడు, మీరందరూ కలిసి డ్రీమ్ గర్ల్ వెళ్ళిపోండి. ఓకే, బై బై రాజా. కొత్తగా ఎలా ఉంది? అఫ్కోర్స్ మన కార్డు లేవని కాదు, కానీ నీకు ఇలా ఇవ్వడంలో ప్రత్యేకత ఉంది రాజా. ఇవాళ నా మ్యారేజ్ డే, నీకే కాదు ఎవ్వరికీ చెప్పలేదు. నీ అమ్మకు ఇవ్వాలనుకున్నది, ఇవ్వలేనిది ఎన్నో ఉన్నాయి. నీకు ఇలా ఇవ్వడంలో నాకు సంతృప్తి. మరి ఉంటాను, ఓకే. బానే ఉంది. ఇది అది బానే ఉంది. అది కూడా బానే ఉందిలే. అబ్బా అలా కాదు బావా, అన్నిటికంటే నీకేం నచ్చిందో చెప్పు. అన్నీ బానే ఉన్నాయి, కానీ అయినా నువ్వు ఈ ఎగ్జిబిషన్ ఏమిటి? నీకేది నచ్చితే అది కట్టుకో. ఓ బావా, నీకేం తెలీదు. నీ ఇష్టమే నా ఇష్టం, నీ కష్టమే నా కష్టం. నీకేది నచ్చితే నేను అదే కట్టుకోవాలి. చెప్పు బావా. చెప్పు లేదు, బూటు లేదు. చెప్పు అన్నుండే. తప్పదంటావా? ఏది చూపించు. ఇది బాగుంది. ఇదా, ఈ చూడంటే నాకు ఎంత ఇష్టం. ఇప్పుడు వస్తానా? అవుడు ఇంకా ఇలాగే కూర్చున్నా, అవతల పార్టీకి టైం అవుతుంటే. నేను ఎప్పుడో రెడీ మావయ్య. ఏం బాగలేదయ్యా, పార్టీకి ఈ డ్రెస్ వస్తా? ఏ, అక్కడ నన్ను ఎగ్జిబిషన్ లో పెట్టి వేల వేస్తారా ఏంటి? పదండి పదండి. అలే వాడివయ్య. అమ్మాయి ప్రసూనా, వచ్చేస్తున్నా. మనం ఇన్వైట్ చేసిన వాళ్ళలో ఒక్క జయప్రసాద్ తప్ప అందరూ వచ్చారు బావా. మా బామ్మది కొత్తగా పెట్టండి, అందుకని అన్ని ఏర్పాట్లు స్వయంగా నేనే దగ్గరుండి మరి చేయించాను. అన్నీ చూసుకోగలరని నమ్మకం ఉంది కనుకనే ఇదంతా మీకు అప్పచెప్పాను. భలే పాయింట్ లక్ష్మీపతి గారు, మన ఎల్లతను. గుడ్ నైట్ డాక్టర్. నమస్తే. గుడ్ నైట్ మిస్టర్ రాజా. గుడ్ నైట్ మేడం. ఈ రాజారావు చాలా వింత మనిషిలో ఉన్నాడు డాడీ, వెరీ పిక్యూలియర్. అంత తేలిగ్గా లొంగేలా లేడు. చెరుగా చూడమ్మాయి, ఎంత మడిసైనా అసలు మడిసే కాకపోయినా కోటీశ్వరుడు అవునా కాదా, అది మన పాయింట్. లెట్ అస్ ట్రై. మీరు వెళ్ళిపోండి, నేను రాజా కలిసి వస్తాం. రామాయ్ వస్తున్నాయా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, అవర్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు డాక్టర్ రాజారావు on his successful return from abroad.
for his health, well, and for his fame. Cheers! No, thanks. Come on, Raja. Take it. No, thanks. Joke chestunnara? Nijangani, naaku aravatledandi. Doctor, idi 100% paarnandi. Kaanivandi. I'm sorry. Nannu balavantam cheyakandi. Please. ఆహా, ఎంత ఇదిగా వద్దంటున్నారంటే ఇందులో ఏదో పాయింట్ ఉంది. ఇలాంటి విషయాల్లో డాక్టర్లకు ఏమో ఆరోగ్య సూత్రాలు నియమాలు ఉంటాయి. సో చీర్స్ టు డాక్టర్ రాజా. అబ్బాయి రాజా ఫారిన్ రిటర్న్ డాక్టర్ అయిపోయాడు. తర్వాత ఏం చేయబోతున్నారు? ఆ ఏం చేస్తారు, లక్ష్మీపతి గారు బ్రహ్మాండమైన ఆసుపత్రిని కట్టించేస్తారు, రాజావారు అందులో బ్రహ్మాండంగా ప్రాక్టీస్ మొదలెట్టేస్తారు. ఏం లక్ష్మీపతి గారు, అంతే కదా? నానా భలేవారండి మీరు. మా వాడు డాక్టర్ అయింది జస్ట్ ఫర్ ది ఫన్ ఆఫ్ ఇట్, సరదాకి. అంతేగాని రోగులు మందులు అంటూ తిరగాల్సిన కర్మ వాడికేమిటి? హీఈస్ మై పార్ట్నర్. నా తర్వాత ఈ లక్ష్మీపతి ఎంపైర్ కాబోయే రాజు. భలే పాయింట్ చెప్పారు లక్ష్మీపతి గారు. రాజా, డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళకి శత్రువులు కూడా ఉంటారు. అయితే పోలీస్ స్టేషన్ వెళ్ళి రిపోర్ట్ ఇద్దా? యూ డోంట్ వరీ, అదంతా పొద్దున్న నేను చూసుకుంటాను. గెట్ రాంగ్. అంతా నకిలీ మనుషులు, నకిలీ నవ్వులు. ఇలాంటి జీవితానికి అర్థం ఏమిటి? డబ్బుతోనే అన్నీ కొనేయగలమనే తత్వం నాన్నగారిలో కనిపిస్తోంది. నేను డాక్టర్గా చేయాలనుకుంటున్న దానికి, నాన్నగారు నా చేత చేయించాలనుకుంటున్న దానికి పొత్తు ఎలా కుదురుతుంది? మాంగళ్యం తంతునా నీనా మమ జీవన హేతునా, ఆ తర్వాత మంత్రం మనకి రాదు. ఏమిటోయ్ కొంచెం నవ్వబోయ్ ముచ్చాలోలిక, ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? లేదు వసంత, పెళ్ళయ్యాక పరాయి వ్యక్తి సొంతమైపోతాను. నా దారిని నేను వెళ్ళిపోతే ఈ ఇల్లు ఏమవుతుందో అని ఆలోచించే కొద్దీ నాకెందుకో భయంగా ఉంది. ఏమీ కాదు, ఆ వచ్చే ఆయన అమ్మాయి గారు కొంగు పట్టుకొని తిరిగేవాడు కాకూడదా ఏమిటి? అప్పుడు నో ప్రాబ్లం. వసంత, అయిందమ్మ. వన్ సెకండ్ జానకమ్మ గారు. శాస్త్రి గారు, రామయ్య గారికి అమ్మాయి కంటే పెద్దతను ఒక అబ్బాయి ఉన్నాడన్నారు కదూ, ఎక్కడ కనిపించదు? అతను ఆఫీసులో ఏదో ముఖ్యమైన పని ఉంది, వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అన్నాడు. అయ్యా అమ్మా, జానకమ్మ, కమలమ్మ త్వరగా తీసుకురండి అమ్మా. రా తల్లి రా, కూర్చో. ఆ అమ్మాయి డాక్టర్ వసంత, మా కమలమ్మ స్నేహితురాలు. అలాగా అయ్యా, మాసయ్య గారు చెప్పానుగా, మహాలక్ష్మి లాంటి పిల్ల, లక్షణంగా ఉద్యోగం కూడా చేస్తోంది. ఆహా, పెళ్ళయ్యాక తమ వృద్ధనుకుంటే మానేస్తుందనుకోండి, ఏం బాబు ప్రసాదం. ఆహా, అమ్మాయిని లోపల తీసుకెళ్ళండి అమ్మ. ఆ ప్రసాదం చాలా ప్రసన్న వదనుడే, నిన్ను చూసి అలిసిపోయాడు. నీకు నచ్చాడా? ఓ, నీ అసలు చూస్తేగా. కై కై, నీ దొంగ చూపులన్నీ మేము చూసావులే. ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న బాలతోడికి చూశారుగా, అదే పెళ్లి నగలు. ఇహ పోతే ఉభయ తారకమైన లాంఛనాలు, ఇక పోతే కట్నం ఓ 1116. అదేమిటండి, మొన్నటికి మొన్న 3000 అంటే వదిలేశారు, కనీసం 5000 అన్న. మాటకొస్తే మీరడిగింది కరెక్టే, లక్షణమైన కుర్రాడు, మంచి ఉద్యోగం. కానీ రామయ్య గారు ఆరోగ్యం ఇలా దెబ్బతినడం చేత నన్ను
పరిస్థితులు ఎలా ఉండడం చేతలను నేను మాట చెప్తాను. 3000 అదే చెప్తున్నా కదా మొన్న. అయ్యా ఏం తమరు సరే అనాలి. అదిగో అబ్బాయి కూడా సరే అన్నాడు. అది సరే మీరే అటు చెప్పొద్దు. అయ్యా మాధవయ్య గారు మీ దగ్గర ఇంకా దాపరికం ఎందుకు? ఆ 3000 ఈ ఇల్లు తాకట్టు పెట్టి వీళ్ళు ఇల్లు తాకట్టు పెట్టడానికి వీల్లేదు. అమ్మాయి అన్నగారు ఇల్లు తాకట్టు పెట్టకుండానే పెళ్లి జరిపిద్దాం అంటున్నారు. నిన్ను నోరు మూయమంటున్నారు. చూడండి బాబు, అప్పులు పోలే మేము రోడ్డు మీద పడి దాన్ని పెళ్లి చేయవలసినంత అవసరం ఇప్పుడు మాకు లేదు. నయా పైసలు కట్నం లేకుండా చేసుకుంటారా? సరే, లేకపోతే వచ్చిన దారినే అయితే. ఎవయ్యా ఇంత మంచి మర్యాద లేదు, తాగుబోతే సంక్రాంతికి అది నీకే అపకారం చేసిందిరా. ఇన్నాళ్ళకి దానో ఇంటి దాన్ని చేసి శుభగడియ వచ్చి ఇలా పరువు తీసి బజార్ని పెడతావా? దాని పెళ్లి కంటే ఈ ఇల్లే ముఖ్యమంత్రా? ఇప్పటికే అడుక్కు తినేలా ఉంది బ్రతుకు. ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టి దాన్ని పంపించిన తర్వాత అందరూ రోడ్డు మీద అడుక్కున్నారు. మంచి పని చేసిన ఊరికి గొడవ చేస్తావు ఎందుకు? నీ కొంపలో పుట్టడం నా కర్మ కర్మ. ఎక్సలెంట్ రాజా, ఎంత క్యాలిక్యులేషన్ దూరదృష్టి ఉన్నాయంటే నీకు బిజినెస్ వ్యవహారాలు కొత్తగా నేర్పక్కర్లేదు. చదరంగం అట్లాగే బిజినెస్ అంటే ఎత్తులు పై ఎత్తులు ఇవేనన్నమాట. ఆఫ్ కోర్స్. అంతేగా మరి సంవత్సరానికి మన ఆదాయం సుమారు ఎంత ఉంటుందన్నా? వేరియార్ అడగాల్సిన ప్రశ్న అడిగావు. దాదాపు 25 లక్షలు. నాన్న మనిషి బ్రతకటానికి ఎన్ని లక్షలు కావాలి? సావలేక బతకడానికైతే లక్షలక్కర్లేదు రాజా, కానీ హాయిగా సుఖంగా దర్జాగా బతకాలి అంటే ఎన్నో లక్షలు సంపాదించాలి. సంపాదించుకున్న దాన్ని కాపాడుకోవాలి, ఇంకా ఇంకా పెంచుకుపోవాలి. స్కై ఈజ్ ది లిమిట్. డబ్బు పెరుగుతున్న కొద్దీ శత్రువులు కూడా పెరుగుతారు. మన రాజుని కాపాడుకుంటూ అవతల రాజుని చెత్తి చేయడమే చదరంగం. ఇది అంతే అంటే జీవితం అంతా చదరంగమేన అన్నమాట. చాలా ప్రమాదకరమైన ఆటే రాజా. ఆడడం తెలుసున్న వాడికి ఏ ఆట ప్రమాదం కాదు. ఈ మంత్రి డేంజర్ లో ఉన్నారు చూడు. లారీలు మన జయప్రసాద్. ఏ లారీలు మావయ్య? పార్టీ రోజు వాటి గురించి చెప్పానుగా రాజా. ఆ డ్రైవర్లు ఇద్దరు ట్యాగ్ ఉన్నారు అంతే. అదే ఇది వేరే అల్లుడు, మన గోడౌన్లో లోడింగ్ సంగతి. రాజా నాకు ముఖ్యమైన పని ఉంది. ఎనీవే యాప్ స్టేల్మేట్ అయ్యేలా ఉంది, నేను వెళ్తాను. '72 80 షో చేయరా. షో చే ముగ్గురు ముందులో మీ దగ్గర ఆడవాలా? మీరు ఆడుకోండి గురు. గురు రాణి ముక్క చూడగానే మన వాడికి రంభ గుర్తొచ్చిందేమో. ఏడు చేర్లే అమ్మాయి చెంబుగాళ్ళు. ఎరా వరుసగా 4 ఆటలు గెలిచేసరికి మర్చిపోయిందా? 3 అన్నాన్ని మర్చిపోయా? గురు నా అప్పు 43 తీర్చేశాడు. ఉంటే మొహాన్ని కొట్టేవాన్రా, నా మీద నమ్మకం లేదా? బ్రదర్ రంగా పేకాట నమ్మకంతో ఆర్డర్ క్యాష్. క్యాష్ ఉంటేనే ఫ్లాష్. రే ఇదివరకు నేను ఎప్పుడైనా అప్పులు ఒప్పుకోలేదా? అప్పులు తీర్చలేదా? పాతికో పరకో అయితే పర్వాలేదు, కానీ 100కు 100 అప్పు పెడితే
అట్ల మజా ఏముందిరా? ఇంతకి వేస్తారా లేదా? డబ్బులు తీసుకురా, తెల్లవార్లు వేయమన్నా వేస్తాం. చూస్తానరా, డబ్బుతోటే వచ్చి మీ అంతం చూడకపోతే నా పేరు రంగారావే కాదు. నీలోని అశాంతి జ్వాలను నా అనురాగ వర్షం ఆర్పలేకపోయినప్పుడు నీ బాధలకు మరి ఆ మధువేగా మందు. నవ్వు బావా, నవ్వు. నువ్వు కలకాలం నవ్వుతూ ఉండాలి. ఆ నవ్వుల్లో నా కలలు పండాలి. నీ పాదాల దగ్గర నాకింత తోడు దొరికితే అంతే చాలు బావా, అంతే చాలు. ఇంత పెద్ద ఇల్లు ఉండగా నా పాదాల దగ్గర ఎందుకు? కానీ ముందుకు తీసి తీసేస్తాను. కానీ మరి నాకేమిస్తా? నిన్ను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తాను. నన్ను సినిమా తీసుకెళ్ళాలి. చూడు, ఇవాళ నా మూడ్ ఏం బాగోలేదు, తర్వాత చూద్దాంలే. మూడ్ బాగోలేనప్పుడే సినిమాకి వెళ్ళాలి బావా. ప్రేమించి పెళ్ళాడని ఇవాళ రిలీజ్. సర్లే, రేపు చూద్దాంలే. ఇవాళ రేపు చూద్దాం అని చెప్పాను కదా. నా మీద ఒట్టు ఒట్టు. డబ్బులు తీసుకురా, తెల్లవారు నువ్వేమన్నా వేస్తావు. చూస్తానరా, డబ్బుతోటే వచ్చి మీ అంతం చూడకపోతే నా పేరు రంగారావే కాదు.
మనిషి ఎవరు? ఎరా, ఈ ఒక్క తమ్ముని చెడగొట్టినంత మాత్రాన దానికి పెళ్లి కాకుండా పోదురా. చెల్లెలన్న ప్రేమ అభిమానం లేకపోతే పోని దాని మీద ఇలా పగ సాధిస్తున్నావేరా? ఏమి రాజా? హలో రాజా, మరేం లేదు, నేను వెంటనే బాంబే వెళ్తున్నాను. రావడానికి 5-6 రోజులు పడుతుంది. ఇక్కడ కూడా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ఉన్నాయి, నేను వచ్చే వరకు అవి నువ్వు చూసుకో. అఫ్కోర్స్ ఇదంతా నీకు కొత్త, నాకు తెలుసు. నానా, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇవాళ కాకపోతే రేపైనా ఈ బరువును మొయ్యాల్సిందేగా. అదేం పర్వాలేదు, ఐ నో యూ కెన్ డూ ఇట్. డాడీ, నేను చెప్పేది కూడా కొంచెం వినండి. సారీ, ఐ మీన్ హరి. అదంతా తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం. నేను వచ్చే వరకు యు ఆర్ ది బాస్ హియర్. ఓకే. హలో 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 హలో, అరే బాబాయ్, డబ్బు బావా, ఇలాగా త్వరగా. ఏమిటి ప్రసు, ఎక్కడికి? మరే మన బాత్రూంలో. బాత్రూంలో? నువ్వు రా బావా, చూతూ గాని. ఇంత రహస్యంగా దాచారు, దొంగసమా బావా? అలాంటిదే అయి ఉంటుంది. అవును, ఇది ఇక్కడ ఉన్నట్టు నీకు ఇంతవరకు తెలీదా? నాకే తెలుసు బావా. సరే, ఇది ఇక్కడ ఉన్నట్టు కానీ నాతో చెప్పినట్టు కానీ ఎవరితో చెప్పొద్దు. సరే బావా, మన సినిమాకి వెళదాంలే. హలో, చింతాద్రి చిట్ ఫండ్స్. నేనే. ఎప్పుడు? ఆహా, నేను వెంటనే వచ్చేస్తున్నాను, నువ్వేం కంగారు పడకు. అలాగే అలాగే, వచ్చేస్తున్నాను. రంగారావు సార్, మా అమ్మాయిని డెలివరీకి హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చిందట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆవిడకి అసలే కంగారు, నేను పెడుతున్నాను. నాకు అక్కడ లేట్ అవుతుందేమో తెలియదు, ఆఫీస్ క్లోజింగ్ టైం వరకు చూసి నేను రాకపోతే క్యాష్ నీ డ్రాయిలోనే ఉంచు, రేపు చూసుకుందాం. ఓకే సార్. ఓకే. క్యాష్ క్యాష్ ఉంటేనే ఫ్లాష్. చూస్తాను రా, డబ్బుతోటే వచ్చి మీ అంతం చూడకపోతే నా పేరు రంగారావే కాదు. అప్పు తీర్చరా అంటే రంగరసలు అయిపోయి లేకుండా పోయేదేమిటి? నీకు ఇంతే సంగతులేమో? వాడి సంగతి మీకు తెలియదురా, ప్రాణం పోయినా సరే పేకాట అంటే లేచి కూర్చుంటాడు. చచ్చినా సరే చచ్చినట్టు ఇక్కడికి రావాల్సిందే. మీలో ఎవరెవరికి ఎంతెంత రావాలో తీసుకోండి. మన వాడు ఎగ్గొట్టడు ఇచ్చేస్తాడు అని నేను చెప్పలే. గురువా, రంగారావా, నోరుముయ్యవాయ్, ఇవాళ అటు ఇటు తెలిపోవాలి. అంతా Blind 10. Show. Galavaraj. Diamond Raja. Artin Rani.
లైన్ 20. ఓడిపోతే తర్వాత ఇస్తా గానీ ముందు షో చేయి. నో నో, అదేం కుదరదు. క్యాష్ క్యాష్ ఉంటేనే ఫ్లాష్. షో పద అయితే పద. క్యాష్ క్యాష్ ఉంటేనే ఫ్లాష్. ఈ డబ్బు నాది, ఎవరైనా ముట్టుకున్నారా ప్రాణాలు తీసేస్తాను. ఒరేయ్ ఓడిపోయిన నాయాల, వెధవ వేషాలు వేసావంటే మక్కిలు ఇరిగిపోతాయి, జాగ్రత్త. ఏమిటిది లేలే? బావా, నువ్వు మనిషివి కాదు. అవ్వాలని ప్రయత్నిస్తున్నా. నువ్వు దేవుడి బావా. ఆస్తిని అంతస్తుని కాదని ప్రజాసేవ కంకణం కట్టుకున్న త్యాగమూర్తివి. డాక్టర్ మందులు ఇవ్వటం, మాస్టర్ పాఠాలు చెప్పటం, భోంచేయటం, నిద్రపోవటం కూడా త్యాగాలైతే అందరూ త్యాగరాజులే. నాకు అలాంటి బిరుదులేమి ఇవ్వక నన్ను ఇలా వదిలే. వదలలేను బావా, నిన్ను వదులుకోలేను. ఈ నీ మహత్తర కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంచుకొని. పాలు మధ్యగా నువ్వేం పంచుకోదు కానీ హాయిగా ఇంట్లోనే కూర్చుని నవల్స్ చదువుకో. నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యజీవుడు బావా, ధన్యజీవుడు. అల్లుడు, ఈ ఒక్కరోజైనా నా మాట విను, మన ఆఫీస్కి వెళ్దాం పద. ఊరికే నన్ను విసిగించుకోమాయా. మీ నాన్న నాకు ఆర్డర్స్ వేసి వెళ్ళాడయ్యా, ఈ వ్యవహారాలని నీకు అప్పగించమని. తిరిగి వచ్చేసరికి నువ్వు ఇలా మురికిపేటలో వైద్యం చేస్తూ కూర్చున్నావంటే ఆయన నా మీద మండిపడతాడు. ఇదిగో నువ్వేం చెయ్యక్కర్లేదు, పోనీ ఆఫీసులో వచ్చి కూర్చోవయ్యా మహానుభావ. నాటకాలు ఆడవలసిన అవసరం నాకేం లేదు మావయ్య. ఆ గొడవలేవో మీరే పడండి, నా పని నన్ను చేసుకునేవండి. అనుభవించవయ్యా రాజా అంటే అక్కర్లేదు పొమ్మంటాడే. ఏదో చెడు తిరుగులు తిరుగుతున్నాడని అనుకున్నాను కానీ వాడు ఇలా చేస్తాడనుకోలేదమ్మా. అందుకనే కాదు వాడు ఇంతవరకు ఇంటికి కూడా రాలేదు. ఒకటి రెండు రోజులు నేను ఎలాగో మేనేజ్ చేయగలను. ఆ తర్వాత పోలీస్ రిపోర్ట్. రిపోర్ట్ ఇవ్వడమే కాదండి, వాడిని మళ్ళీ తిరిగి రాకుండా జైల్లో పెట్టించండి. మా ఇంటికి పెట్టిన శని విరగడవుతుంది. ఇంటికి వస్తే నాకు నచ్చనే తెలియజేయమ్మా. అలాగే వస్తాను. ప్రముఖ పారిశ్రామికుడు జయప్రసాద్ దుర్మరణం. నగరంలో ప్రముఖ పారిశ్రామికుడు శ్రీ జయప్రసాద్ నిన్న తెల్లవారుజామున కారు ప్రమాదంలో మరణించారు. పొరుగురు నుండి తిరిగి వస్తున్న ఆయన కారును నగర పొలిమేరల్లో ఒక లారీ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం సంభవించిన దారిని బట్టి ఇది మామూలు ప్రమాదం కాదని, దీని వెనుక ఏదో కుట్ర ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు. రారాజా, కూర్చో. నేనే కబురు చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. ఇవోసారి చదువుకుని సంతకాలు చేయి. ఏమిటివి? నిన్ను మన సంస్థలన్నింటిలో నాతో సమాన పార్ట్నర్గా చేస్తున్నట్టు లీగల్ పేపర్. నాన్న, ఈ బిజినెస్ నాకు అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ టు బి యువర్ పార్ట్నర్. డోంట్ బీ సిల్లీ. ఇదంతా నీ కోసం కాకపోతే మరెవరి కోసం? నా కోసమే అయితే నాకు ఇన్ని లక్షలు అక్కర్లేదు. అంటే నాకున్న పేరు ప్రతిష్ట ఇవన్నీ నీకు పనికిరావన్నమాట. ఒక అనామకుళ్ళ మురికి వాళ్ళలో బ్యాగు పట్టుకుని తిరగడమే నీకు ముఖ్యమన్నమాట. కేవలం డబ్బుతో కొనుక్కునే పేరు ప్రఖ్యాతి నాకు అవసరం లేదు. మరి సంఘ సేవకుడు త్యాగమూర్తి అనిపించుకోవాలనుందా?
ఇదేదో సంఘటనని నేను అనుకోవటం లేదు. డాక్టర్ గారు నా డ్యూటీ. నిన్ను మెడిసిన్ చదివించింది అందుకు కాదు. లక్ష్మీపతి కొడుకు ఫారెన్ రిటర్న్ డాక్టర్ అంటే అదో స్టేటస్. అంతవరకే కానీ మీరు అప్పుడు చెప్పలేదు. లేకపోతే నా ఉద్దేశం మీకు అప్పుడే చెప్పుండేవాడిని. అప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వయస్సు వచ్చేదాకా నీ మీద ఈ బరువు బాధ్యతలు వేయకూడదనుకున్నాను. అందుకే నిన్ను వీటికి దూరంగా పెంచాను. చిన్నప్పటి నుంచి నువ్వు ఏది కావాలన్నా నా డబ్బుతో ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. డాక్టర్ అయినా లాయర్ అయినా మరొకటైనా నువ్వు లక్ష్మీపతి కొడుకువి అంతే. చిన్నప్పటి నుంచి నా ఇష్ట ప్రకారం నన్ను చేయనివ్వడమే మీరు చేసిన పొరపాటు. కేవలం మీ కొడుకు నన్ను షాంపుతో పెంచకుండా స్వతంత్రంగా ఆలోచించుకునే అవకాశం ఇచ్చారు. నీకెంత స్వతంత్రం ఇచ్చినా నా కొడుకు అన్న సంగతి మర్చిపోవనుకున్నాను. అంతేగాని నా పరువు హోదా దెబ్బతినేలాగా అరువు హోదా బాత్రూంలో లక్షలు దాక్కోవడం, అడ్డ వచ్చిన వాళ్ళ చదరంగంలో లాగా ఎత్తులైతే అడ్డు తొలగించుకోవడం. రజా రజా, నలుగురు కోసం బ్రతకాలనుకోవడం పుస్తకాల్లో రాయడానికి, ఉపన్యాసాల్లో చెప్పడానికి, ఎవరైనా చెబితే వినడానికి మాత్రమే బాగుంటాయి. అయినా ఎవరో నలుగురు కోసం బ్రతకాలనుకునే నువ్వు నీ కన్న తండ్రిని మీకోసం మీరనుకునే మీ కొడుకులాగా బ్రతకాలంటారు. అది నా వల్ల కాదు, అవ్వాలి. యు హావ్ టు నో ఐ కాంట్. రజా, ఊరికి ఆవేశపడక కూర్చో. ఆదర్శాలు చెప్పడం వేరు, చేయడం వేరు. ఒకప్పుడు నేను నీలాగే నీతి నిజాయితీ మంచి అంటూ గొంతు చించుకొని అరిచేవాణ్ణి. అప్పుడు నువ్వు నాలుగేళ్ల వాడివి, నేను మామూలు గుమస్తాని. కానీ నా నిజాయితీ వల్ల నా ఉద్యోగం పోయింది, నా మంచి నాకు ఎందుకు పనికి రాకుండా పోయింది. మంచం పట్టిన నీ అమ్మకు మందులు లేవు, ఆకలిని ఏడ్చే నీకు కనీసం ఒక్క పూటైనా కడుపునిపే గతి లేదు. చివరికి నీ అమ్మ మంగళసూత్రాలు తాకట్టు పెట్టడానికి బయలుదేరబోతుంటే నీ అమ్మే మనకు దూరమైపోయింది. అప్పుడు అర్థమైంది నాకు డబ్బుకు తప్ప ఈ ప్రపంచంలో మరి దేనికి వినవలేదు. డబ్బు ఉన్నవాడికే అన్నీ ఉంటాయి. వాడు చెప్పేదే నిజం, వాడు చేసేదే న్యాయం. నీ అమ్మకు పట్టిన గతే నాకు పట్టకూడదనుకుంటే డబ్బు కావాలి. ఎలా సంపాదించామని కాదు, ఎంత సంపాదించామనేది ముఖ్యం. అందుకే పనికిరాని ఆదర్శాలన్నీ పక్కన పెట్టి కొత్త జీవితం ప్రారంభించాను. ఈనాడు నాకున్న హోదా గౌరవం సుఖం సంతోషం అన్ని డబ్బు వలన వచ్చాయి. ఈ డబ్బులంత వరకు అవి ఉంటాయి. నాకే కాదు, నా తర్వాత నీకు, నీ తర్వాత ఈ లక్ష్మీపతి తరతరానికి ఈ డబ్బు ఉండాలి. అది ఉంటే చాలు, ఇక తిరుగులేదు. థింక్ ఇట్ ఓవర్ మై సన్, థింక్ ఇట్ ఓవర్. ఏంటో ఏదో పని, దొంగకు చోటిస్తే ఇంతకంటే ఇంకేం చేస్తాడు? ముందు బయటికి పదా. అదే అది కదే, ఇలాంటి ఎదవులు ఉన్నారని తెలిసే డబ్బు నేను పెట్టలేయటను. ఫోన్లో రెండు రాత్రి నుండి పోతా అనుకుంటే ఇదా, ముందు బయటికి నడు. ఏమే, బయటికి వెళితే పోలీసులు జైల్లో పడేస్తారే, నువ్వే ఎలాగైనా నన్ను ఈ గొడవలోంచి బయటపడేయాలి. నాకు ఇదే పని, పోలీసు వాళ్ళు మా చుట్టాలా? అయినా ఆఫీసు తేరగా వచ్చింది అనుకున్నావా? అప్పుడు ఈ బుద్ధేమైందంట. ఏమే, నా దగ్గర వందలు కాజేశావు, ఇప్పుడు నేను ఇబ్బందుల్లో పడితే? ఊరికే ఇచ్చావా డబ్బు? నీ అవసరం కొద్ది ఇచ్చావు, ఏదో ఒక పని చెప్పగా వెంటనే వెళ్ళిపో. పట్టపగలు పోలీసులు కంటపడితే ఇక నా పని. సరేలే, అట్టగయ్యాడు అందాక ఆ మూల కూర్చో, ఎదవేశ లేస్తే మాత్రం. శ్రీ నాన్నగారికి నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. మన ఇద్దరి దారులు వేరు, మీరు చెప్పేదారి నాకు, నేను నమ్మిన మార్గం మీకు సరిపోవు. మీతోనే ఉంటూ మీకు ఇష్టం లేని పనులు నేను చేస్తుంటే మీరు సహించలేరు. నాకు నచ్చిన పనులు మీరు చేస్తుంటే చూస్తూ నేను ఊరుకోలేను, అందుకే వెళ్ళిపోతున్నాను. డబ్బే సర్వస్వం అని మీరు మారిపోవడానికి, డబ్బు కోసం ఇన్ని అడ్డదారులు తొక్కటానికి అమ్మని పోగొట్టుకోవడం చాలా బలమైన కారణంగా చెప్పాను. అమ్మలాంటి దురదృష్టం పట్టకుండా 10 మంది తల్లులను డాక్టర్గా నేను కాపాడగలిగితే
మరో 10 మంది నిజాయితీ పరులు లక్ష్మీపతులుగా మారకుండా నేను చేయగలుగుతానేమో. జన్మనిచ్చిన తండ్రిగా మిమ్మల్ని నేను ఎప్పుడు గౌరవిస్తాను. కొడుగ్గా మీతో పూర్తిగా తెగతింపులు చేసుకోలేదంటానికి మీరు ఎంతో ప్రేమగా నాకు ఇచ్చిన కారు తీసుకెళ్తున్నారు. లక్ష్మీపతి ఆడంబరాన్ని గుర్తుగా కాదు, తండ్రి కొడుకుల అభిమానానికి జ్ఞాపకంగా. మీరు నా మార్గానికి మారినప్పుడు ఈ కారు నెంబర్ పేపర్లో ప్రకటించండి, నేను తిరిగి వస్తాను. రాజా. ఎంత పని చేశాడు? ఎక్కడికి వెళ్ళింది కూడా రాయలేదే. బావా, ఓ పని చేద్దా. పుల్లారావు, రాజా ఇల్లు వదిలి వెళ్ళిపోయిన సంగతి బయటికి తెలియడానికి వీల్లేదు. సరదాగా ఊరు తిరిగి రావడానికి వెళ్ళాడు. అర్థమైందా? సార్, ఎందుకు ఆపారు? సార్, మాది అసలు రాజమండ్రి సార్. ఇంటర్వ్యూ కానీ ఈ ఊరు వచ్చాను. రాత్రి దొంగలు నా పెట్టే పర్సు అన్నీ కొట్టేశారు సార్. సార్, మా అమ్మకి చాలా సీరియస్గా ఉంది సార్. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో. మా అమ్మకి నేను ఒక్కనే సార్. ఎలాగైనా మా ఊరు చేరాలి సార్, ప్లీజ్ సార్. ముందు కారెక్కండి. థ్యాంక్ యూ సార్. ఏమైంది? అయ్యో, ఉండండి, మంచిది. Thank you.
రావా, నిన్ను ఈ స్థితిలో చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు బావ, కల్లో కూడా అనుకోలేదు. అలా చూస్తున్నాడు బావ, గతం అంతా మర్చిపోయాడా? అబాష్ అల్లుడు, నన్ను గుర్తుపట్టలేదు. పుల్లయ్య. అదయ్యా, పుల్లారావు బావయ్యని. బావా, నన్ను మర్చిపోయావా బావా? నేను నీ ప్రసూనని. ప్రసూ డాక్టర్, నథింగ్ టు వరీ, హీస్ లక్కీ. రాజా, జరిగిందంతా మర్చిపో. బాగా రెస్ట్ తీసుకో, ఓకే? చాలా చిన్న దెబ్బలు. ఎనీవే, ఎక్స్రే అవి తీద్దాం. నేను వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ. పుల్లారావు, రాజా దగ్గర జరిగిపోయిన సంగతులు ఎవరూ మాట్లాడకూడదు. అబ్బే, తెలుసు బావా, నాకు తెలుసు. నా ప్రేమ పిలుపు నీకు వినిపిస్తున్నది, నీవు తిరిగి వస్తావని నాకు తెలుసు బావా. గుడ్ మార్నింగ్. హాస్పిటల్ అసలు ఏం జరిగిందో? ఏముంది, ఆ డబ్బు పేకాటకో దేనికో తగలేసి చివరికి తమ్ముని తినుంటాడు. నేను ఇప్పుడే గోవింద్ దగ్గరకు ఫోన్ చేస్తాను. హలో, గోవింద్ గారు ఉన్నారండి? మా ఇంటికి వెళ్ళారా? విషయం పోలీసుల దాకా వెళ్ళక తప్పలేదు. ఆ తర్వాత నా చేయి దాటిపోయింది. మీ మీద మాకందరికీ నమ్మకం, కానీ ప్రొసీజర్ ప్రకారం పోలీసులు సోదా చేస్తామన్నారు. మీ వల్ల మీ నాన్నగారి ప్రాణం మీదకి వచ్చింది. ఆ తండ్రి కడుపున చెడబుట్టావు కదయ్యా, ఎంతకా డబ్బేం చేశావు? అసలేమిటి ఇదంతా? సిగ్గు లేకుండా ఇంకా ఈ నాటకం ఏమిటి? రంగారావు, చెప్పు ఆ డబ్బు ఎక్కడుందో. యువర్ ఆల్ మిస్టేక్, నేను రంగారావుని కాదు. గోవింద గారు, స్టేషన్ తీసుకువెడితే నిజం బయటపడదేమో. మా నాన్న చెప్పిన హత్తకుడు వీళ్ళు గుర్తించండి. నేను ఇక్కడ చేసుకోండి, పెట్టారు చేసుకోండి. ఈ పరిస్థితిలో ఇతను ఇక్కడ చాలా అవసరం. బట్ మేడం, ఇట్స్ కేస్ ఆఫ్ అన్ ఎంబెజిల్మెంట్. పోనీ, నీ హామీగా గోవిందయ్య గారు ఇవి తీసుకొని మీరు పెద్ద కొడుకు ఆయనకి.
నేను మా ప్రొపరేటర్తో కేసు విత్డ్రా గురించి మాట్లాడతాను. ఇన్నాళ్ళు నువ్వు నా కళ్ళ ముందే ఉన్న అసలు సంగతి అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నిజం తెలుసుకున్నాను. ఇక చూస్తూ ఊరుకోలేను. సిగ్గా నన్ను ఊరించాలనా? ఏ, నేనంటే ఇష్టం లేదా? అంత మాటలకు బావా, నా మనస్సు బ్రతుకు అన్నీ ఏనాడో నీకు అర్పించేశాను. కానీ కన్యాత్వం ఎంతో విలువైనది. నీ చేతులతో నా మెళ్ళో పవిత్ర మంగళసూత్రం మూడు ముళ్ళు పడే వరకు మన ప్రేమ పవిత్రంగా ఉండాలని నా ఆశ. అంతేగాని నన్ను అపార్థం చేసుకోకు బావా. నేను ఎప్పుడూ నీదాన్ని. పిచ్చిది కదా, ఏదో ఛాన్స్ దొరికిందనుకుంటే పెద్ద పెద్ద డైలాగ్ చెప్పి తప్పించిపోయిందే. జ్వరం తగ్గిపోయిందండి, ఇవాళ పచ్చం పెట్టచ్చు. మీరైతే మళ్ళీ ఒకసారి వచ్చి చూసి వెళ్తాను. అలాగేనమ్మా. ఇంకా రెండు రోజులు లీవ్ ఉంది కదా, ఇంట్లో కూర్చుంటే మరీ బాధగా ఉంది. అందుకే ఈవేళ జాయిన్ అయిపోతున్నాను. చిట్టుని కూడా స్కూల్కి పంపిస్తున్నాను. మరి జానకమ్మ గారు ఒక్కరు? అమ్మకి ఇప్పుడు వాడి ఆరోగ్యం గురించే బెంగ. వాడికి సేవలు చేస్తూ అక్కడే అలాగే కూర్చుంటుంది. తల్లి ప్రేమకు నిర్వచనాలు లేవోయి. చిట్టి, టైం ఎంత? గుడ్ మార్నింగ్ రాజా. గుడ్ మార్నింగ్ డాడీ. ఇప్పుడు నీ హెల్త్ పూర్తిగా బాగుపడినట్లేగా? పర్వాలేదు. అయితే ఇవాళ నుంచి నీ కార్యక్రమం మళ్ళీ ప్రారంభించవచ్చుగా. అదే రాజా, నీ మెడికల్ ప్రాక్టీస్ పేద వాళ్లకు ఉచిత వైద్యం. సో దాని వన్ కండిషన్, కార్ నువ్వు డ్రైవ్ చేయడానికి లేదు. నేనే వచ్చి నేను డ్రాప్ చేస్తాను, మళ్ళీ నేనే నీ పికప్ చేసుకుంటాను. ఇవాళ ఎక్కడ పెడతాం? మన ఫ్యాక్టరీ మీకు లేబర్ పోలేక ఊరి చివర కూలి వరక ఎక్కడికి ఇదేమో సాగ. ఇందులో కలిసే వైఖరి నీకు తిరిగి లేదు. అనుకుంటే ఇప్పుడు చెప్తుంది. ఆదర్శాలు సంకటేవా ఇవన్నీ ఎందుకు పనికిరావు నాకు ఇప్పుడు అర్థమై. ఇక్కడ నుంచి నేను డాక్టర్ రాజా లక్ష్మి. I'm proud of you, my son. I'm proud of you. Now, నా పేరు నిర్మల సామని. నా అంతటి వాడి నేను పోగుతామని. ఎవరు
నేను డాక్టర్ని రిలీజ్ చేసుకోవాలి. ఆ రోజు నన్ను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినప్పుడే చెప్పాలి అనుకున్నాను. అప్పుడున్న పరిస్థితుల్లో మీరు నా మాట తీసుకోలేదు. పైగా అయితే మీ దేశాలి సార్, పోలీసులు చెప్పినప్పుడు ఇప్పుడు మీ నాన్నగారు చనిపోతాం. అప్పటికే తలదిల్లిపోతున్న మీ అమ్మగారి పరిస్థితి ఆకాశేపు రంగారావుగా మార్చిన పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి మారి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోలేదు. కొడుకుండి లేనిచ్చు దిక్కులేని సంసారం అయిపోయింది. తండ్రుడు కొట్టిన పిల్ల పాపం ఈ భారం జానకమ్మ ఎన్నాళ్ళు భరించాలో నాకు ఏమిటండి. ఇలా తమ్ముడిని అమ్మాయి తీసుకుంటే జీవితాంతా అమ్మ దగ్గరే కట్టేస్తా. ఇది తీసుకొని వీడు చెప్పే కొడుకు నలుగురు కోసం బ్రతకాలను కోవడం పుస్తకాల్లో రాయడానికి ఉపన్యాసాల్లో చెప్పడానికి మనిషిగా పుట్టినందుకు మనిషిగా బ్రతకానని సంతృప్తి నాకు ఉంది సార్. దాని మీద నీకు ప్రేమ లేకపోవచ్చు, అది చావు నీటిలో ఉంది. అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడగలడు పెద్ద డాక్టర్వి. ఏదో ఒకటి చేసిన కూతుర్ని బతికించాలి. మావయ్య నాకు మనసు ఏం బాగలేదు, నేను చేయలేను. వేరే డాక్టర్ కెప్పకుండా ఫోన్ చెప్పి చూడలుడు, నాతో చిరాకులో 10 రకాలుగా అంటావు అనుకుంటావు, అవన్నీ పట్టించుకోకపోతే ఎంత చెప్పినా అమ్మాయి వినను. ఎలా తయారైందో చూడు. చేపల పులుసు బ్రహ్మాండ అసలు ఒక్కొక్కడికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. మీ నాన్న బిజినెస్ వస్తారు, ఇప్పుడు మెడిసిన్ లో వస్తారు. మీ అత్తయ్య అదే వేళ అమ్మ పత్తి ఏలోకానందో కానీ చేపల పులుసు చేయడం జమా స్పెషలిస్ట్. ఇంకా నేనంటావా ఆ పులుసులో పట్టుపట్టడంలో ఇంటర్నేషనల్ అసలు ఒలింపిక్స్ లో ఈ పోటీ పెడితే మందే గొడవలు హలో ఇది నిజపల్లి కాదులే, ఊరికే ఆయాస పడకు. ఆరు
తో వెళ్ళబోనని తప్ప నీకు వేరే పని లేదా? నాటకానికి రాకండి. రాజా ఎంత కలిగిపోయినా ప్రభువునకు ప్రాణాల మీదకి వస్తే చుట్టూ ఊరుకోండి. మళ్ళీ చుట్టూ తెలిపేరు పడిపోండి. బట్టలు రాకండి. ఈ విషయం పోలీసులు రుజువు చేయడానికి ఎక్కడ సాధ్యపడ్డా? రాజా ఎవరు ఎక్కడ ఎలా చచ్చిపోయా? రాజా పోషిస్తున్నాడు అని చెప్పి వాడిని హత్య చేసి ఉంటాం. నేను హత్య చేయను. ఈ మాట ఎవరు నమ్ముతా? నేను చూసేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పి ఇక నుంచి నాకు తప్పాను అందరికి మామూలుగా రాజా. నాకు మాత్రం ఈ ఆస్తికి కాపలా కాసే కుక్కది. నేను అడిగినప్పుడల్లా ఇంతో ఇంతో నోరు చూపుకుని పడని పెట్టాలని చూశాను. నువ్వు ఎక్కడం కాదు. రేపు రాష్ట్రానికి నాకు రోజు కావాలి. ఓకే సార్. పాస్ అడిగితే అన్న నేను చూపితే అది ప్రాణాలు నాకు పెట్టిన నువ్వు నా చెప్పలో ఉన్నంత వరకు వాటి ఏమి ప్రమాదం. కోట్లింగానికి ఒక్కటే కూతు, నేనట్నుంచి కూడా నరుక్కు రావచ్చు. పుల్లారావుకి ఒక్కటే కూతు, నేను ఇటు నుంచి కూడా నరుక్కు రావచ్చు. ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు? పులుపులు కన్నుల నిలిపి తోడు రమ్మంటుంది. వయసంత వసంతమై వలపు వీణ జుమ్మంటుంది. ఎంత మాట మనసు దాచి రాగాలందుకు? కలలు ఎన్నైనా ఉన్న నిజము మారిపోదు. కలలు పండే నిజమవుతాయి. కల అయినా నిజమైనా కలదు కదా కథ తరువాయి. ఎంత మాట మనసు దాచి రాగాలందుకు?
పడతాదెందుకు అన్నన్నా ఎంత మాట మనసు దోచి రాగాలెందుకు ప్రసు నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదూ లేదు బావా అలా ఎందుకు అనుకుంటున్నావు నీ మనసు చాలా బాధ పెట్టాను ఇప్పుడు నీ విలువ తెలుసుకున్నాను బావా అవును ప్రసు నీ ప్రేమే నా ప్రాణం అని గుర్తించాను జరిగిందంతా మర్చిపోయి నన్ను క్షమించవా అంత మాట అనకు బావా ఏ దారి లేని నాకు నువ్వు ఒకదానివే దారి చూపిస్తావని తెలుసు మీ నాన్న మా నాన్న ఏకమైవుతున్నా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను బావా నువ్వు ఇక్కడున్నావా డాక్టర్ అల్లుడు నీకోసం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందా పోలీస్ స్టేషన్ నుంచా అక్కడ నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారుగా వెళ్ళు త్వరగా వెళ్ళు పాపం నీకోసం వెయిట్ చేస్తున్నారు నానా బావా బావారానికి ఎవరే మళ్ళీ వాడితోనూ మాట్లాడడం కానీ ప్రేమ గేమ అంటూ వెర్రివేషాలు వేయడం కానీ చూస్తే నేను ఊరుకోను నువ్వేగా ఎలాగైనా బావని ప్రేమించమని పెళ్లి కొప్పించమని రోజు తెగజెప్పేవాడివి అదంతే అప్పుడు అలా చెప్పాను ఇప్పుడు ఇలా చెప్తున్నాను తొలి చూపులోనే బావకి నేను మనసిచ్చాను నేను మాత్రం బావను వదులుకోలేను నువ్వు వదులుకోలేకపోతే నేను వదలగొడతాను నువ్వెవరిని ప్రేమించాలో నిన్నెవరికిచ్చి పెళ్లి చేయాలో అదంతా నా ఇష్టం తెలిసిందా వెర్రి వెర్రి వేషాలు వేస్తే ఈసారి నిజంగా వ్యాన్ వస్తుంది ఇప్పుడు ఏమైందని ఏమీ కాలేదు గనకనే ఊరుకున్నాను ఏమిటి అమ్మాయితో సరసాలాడుతున్నా అది తప్పేనా ప్రసూన్ నన్ను ప్రేమించింది నేను ప్రసూన్ని అది ప్రేమించింది వాళ్ళ భావని నీలాంటి దగుల్బాజీని కాదు ఈసారి దాని జోలికెళ్ళావంటే నీకు జైలే గతి రేపు పొద్దునే 30,000 కావాలి మొన్నేగా మళ్ళీ కావాలి నీ బాబుగాడి సొమ్మైనట్టు ఏడుస్తావే మీ బావ ఊరుకుంటాడా నీ గర్ల్ ఫ్రెండ్ కి కడుపు వచ్చిందని చెప్పు వివరాలు అడిగితే తిడితే నువ్వు తిట్టు ఈ ఆస్తిలో వాడికి ఎంత హక్కు ఉందో నీకు కూడా అంతే ఉందని చెప్పు అదేమిటి లక్ష్మీపతి తన కొడుకు అన్నింట్లోనూ సమాన పార్ట్నర్షిప్ ఇచ్చాడు అందుకని ఇచ్చిన మళ్ళీ లాక్కుంటే లాక్కోడు లాక్కోలేడు ఏమిటంత గ్యారంటీ మళ్ళీ తన కొడుకు దేశాలు పట్టిపోవడం లక్ష్మీపతి సహించలేదు ఎదురు తిరిగితే నత్త చెప్పాలని ప్రయత్నిస్తాడు బతిమాల్తాడు అప్పుడు నువ్వు కూడా జరిగిన దానికి బాధపడు వాడి మీద ఎంతో గౌరవం ప్రేమ నటించు కోట్లింగం కూతురుతో పెళ్లి కొప్పుకో ఒప్పుకుంటే పెళ్లి అయిపోతుంది పెళ్లి చేసేసుకో పెళ్లికి ముందు కోట్లింగం తన ఆస్తంతా కూతురు పేరు రాస్తాడు ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను నువ్వు మధ్యలో ఏమాత్రం వెర్రివేషాలు వేసినా ఆస్తి సంగ తర్వాత నీకు మాత్రం ఉరుశిక్ష తప్పదు నా మీద కోపం ఎందుకు వచ్చిందో చెప్తే కానీ నేను వెళ్ళవను నన్ను ఇలా నిలదీసి సంజాయిషుల వివరాలు అడగడానికి అసలు నువ్వెవరు కమల నన్ను కొట్టు తిట్టు ఏమైనా చెయ్యి కానీ నన్ను ఇంతగా అసహించుకొని మన స్నేహాన్ని మర్చిపోయి నువ్వెవరు అడగడానికి అసలు నేను చేసిన పొరపాటు ఏమిటో చెప్పు స్నేహం అభిమానం అంత ఉత్తి నటన నాటకం అలాంటి వాళ్ళకి చెప్పవలసిన అవసరం నాకు లేదు కమల ఊరికే నటన మోసం అంటూ నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తావు నా నోటితో చెప్తే కానీ నీకు అర్థం కదా అంత అమాయకురాలువా నువ్వు మా ఇల్లు నరకం చేసి మా నాన్న నా కాకుండా దూరం చేసిన ఆ హంతకుడితో ఆ తాగుబోతో సరదాలు షికారులు ప్రేమ కలాపాలు ఇదంతా ద్రోహం కదా మోసం కదా మాట్లాడమే ఇంకేం మాట్లాడతావు నేను కళ్ళారా చూసుండకపోతే నాతో ఇంకా స్నేహితురాలుగా నటిస్తూ ఈ నాటకం ఎన్నాళ్ళైనా నడిపేదానివి
నిజం బయటపడేసరికి నోరు మూతపడింది. చిచి కమల, నిజమేమిటో నీకు తెలియదు, తెలిస్తే అలా మాట్లాడవు. ఏమిటా నిజం? ఈ నిజం తెలిస్తే కమల నన్ను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. కనీసం కమల పెళ్లి అయ్యేవారైనా దయచేసి సంగతి ఎవరితో చెప్పొద్దు. నేను చెప్పలేను. చెప్పటానికి కప్పిపుచ్చటానికి ఇంకేమైనా ఉంటేగా? అదుపులో పెట్టే అమ్మా నాన్న లేరు, వయసులో ఉన్నావు. స్టాప్ ఇట్, స్టాప్ దట్ నాన్సెన్స్. కమల ప్లీజ్ నా మాట విను. అసలు నువ్వు వాడు ఎలా పోతే నాకే? అమ్మకి వాడు శ్రీరామచంద్రుడు, తమ్ముడికి వాడు గురు, ఇక ప్రాణ స్నేహితురాలకి ప్రాణం కంటే ఎక్కువ ప్రియుడు. మీరంతా మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. ప్రాణాలు ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నాయి. నువ్వు నా చెప్పు చేతుల్లో ఉన్నంత వరకు వాటికి ఏమీ ప్రమాదం లేదు. అమ్మా, కమల వాళ్ళ డాక్టర్ ఫ్రెండ్తో వెళ్ళి తనకి ఇష్టం వచ్చిన తీరలో కొడుకు. అది ఏం చెప్పినా కసుగుసుమంటుందిరా. పోనీ నువ్వే తెచ్చివ్వకూడదు. తను వద్దంటే ఎలాగో తప్పదు, అడిగి చూడు. ఏమిటో, మీ నాన్నగారి పట్టుదలే దానికి వచ్చింది. నువ్వు ఎంత బాధపడుతున్నా దాని ముందు తన మాత్రం నన్ను ఎంత చేదించుకున్నా తను సుఖంగా ఉంటే చాలు. పెళ్ళయ్యాక దానికి అర్థమవుతుందిలే. అన్నయ్య అన్నయ్య అంటూ తనే వస్తుంది. నాకు ఆశ ఉంది. సరే బయటికి వెళ్తాను. సుగుమాని పెళ్లి చేసుకోబోతే ఏమిటో తెలియదు. ఇదిగో చూడమ్మా, మీ అన్నయ్య నీకు డబ్బులిచ్చి వెళ్ళాడు. రేపు నువ్వు వసంతా వెళ్ళి నీకు కావాల్సిన తీరుబాబు కొనుక్కోమన్నాడు. నీకోసం ఆడ ఎంతో అవస్థ పడి నా కోసం ఎవరు ఏ అవస్థ పడక్కర్లేదు. నాకు చీరలు వద్దు, ఏవద్దు, ఎలా వాళ్ళ మా పేరు గరగడైపోవాలనేదా మీ ప్రయత్నం? అలాగే కానివ్వండి, నేనేమైపోతే మీకు. మీరంతా సుఖంగా ఉండండి, మీ ఇష్టం చేసుకోండి. అవునండి, నేనంతా నీకు చెప్తాను, అందుకే నీకు పెళ్లి చేస్తున్నా. నేను పోయితే నీకు నాకు ఏ బాధం జరుగుతాను? రాజా, అదేమిటి ఇంకా అలానే ఉన్నావు? త్వరగా బయలుదేరు. ఎక్కడికి నాన్నా? అదేమిటి అల్లుడు, కమిషనర్ గారు ఇంట్లో పెళ్ళి మనం వెళ్ళాలని పొద్దునే చెప్పాగా. నాకు తలనొప్పిగా ఉంది, మీరు వెళ్ళండి నాన్న. అక్కడికి మనకు కావలసిన వాళ్ళు చాలా మంది వస్తున్నారు. కోటిలింగం, ఆయన కూతురు, నువ్వు వస్తే బాగుంటుందని. నాకు రావాలనే ఉంది కానీ తలనొప్పి. రెండు ఆత్మలు వేసుకుంటే సరి అడబావా, నేను అల్లుడు కలిసి వస్తాం. ఎందుకు నువ్వు నాతోనే వచ్చి ఒంట్లో బాగోలేనప్పుడు రెస్ట్ తీసుకోవడమే మంచి. మరి అల్లుడు రాకుండా రావు. నా ఆఖరు నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. అవును, ఫలించిన ప్రేమకు నువ్వు చెప్పిన పరిష్కారం లేదు. బావా, కోమలిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? లేదు, మన ఇద్దరిని వేరు చేయడానికి ఇదంతా మీ నాన్న అడిస్తున్న నాటకం. నువ్వు నేను జీవితం నాకు అక్కర్లేదు. ప్రతి ఒకేసారి ప్రాణత్యాగం చేద్దాం. వద్దు క్రిసు, నా కోసం నీ నిండి జీవితాన్ని బలి చేసుకోవద్దు. లేదు బావా, కాను నా బ్రతకైనా నీతో. అవును బావా, నీకోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. మా నాన్నే కాదు, ఎవరైతే వచ్చినా సరే నేను నీదాన్ని. ఇప్పుడే ఈ క్షణమే నేను నా భార్యను చేసుకుంటాను. ఆ తర్వాత మనల్ని ఎవ్వరూ విడదీయలేరు.
పరిగెత్తుకొచ్చినట్టున్నావు. ఏ లాభం? జరగవలసిన ఆలస్యం జరిగిపోయి ఇక నుంచి నీ పని అదే. మీ అమ్మాయి మెళ్ళో మూడు ముళ్ళు వేసించా. ఈ కుంతుక్కి నేను గురితాడు వేయిస్తాను. నానా, ఇక నా భర్త పతివ్రత లక్ష్మి. భర్తను ఉరి తీస్తానంటే ఏ భార్య సహించింది మాయా? నువ్వు తన బాధను చంపిన హంతకుడివి, మోసగాడివి అని తెలియక సుఖిని మోసుకుంది. నేను మాత్రం ఎంత చూస్తా. నిజం చెప్పు, ఎవరు నువ్వు? నువ్వు నా బావని కాదా? నేనెవడినైనా ప్రస్తుతం నీకు తాళి కట్టిన మొగుని. పుల్లయ్యా, ఊరికే పసుపు తాడు కడితే నువ్వు తెలిసి పారేస్తావని చెప్తే నువ్వు వచ్చే లోపల చేయాల్సిన పని అంతా చేసేసా. ఇప్పుడు నీ కూతురు బ్రతుకు నా గుప్పెట్లో ఉంది. నన్ను పోలీసులకు పట్టిస్తే నాతో పాటు నువ్వు నీ కూతురు కూడా నాశనమైపోతావు. తన అసలు కొడుకు చచ్చిపోయాడని నేను నకిలీరాజానని తెలిస్తే ఈ నాటకంలో నువ్వు నేను తోడు దొంగలు అని బయటపడితే లక్ష్మీపతి ఆస్తిలో నీకు పైసా కూడా దక్కదు. నేను చావడానికి ముందు నిన్ను నీ కూతురిని కోసిగిచ్చి మీ బ్రతుకుని పదాలను పెట్టి మళ్ళీ తలెత్తుకోకుండా చేస్తాను. నీ పిచ్చి కూతురికి జన్మలో పెళ్లి కాక నిజంగానే పిచ్చి నిన్ను నేనే పోలీసులకు పట్టిస్తాననుకున్నావా? నీ కూతురు మా బావ ముందే బయటపడేలా నాటకం నడుపుతా. నాకు అప్పుడే తెలుసున్నట్టు నటిస్తా. నిన్ను వృక్షంపై ఎక్కించాక పార్శ్వని ఆస్తిని ప్రదర్శించుకుని లక్షల ఖర్చు పెట్టి నా ప్రసూలకు మగుణ్ణి అంటా. నాకు తెలుస్తాను.
లక్ష్మీపతి సంబంధించి లేదని పోలీసులు ఫోన్ చేస్తారు కదా. డబ్బు సార్ తీసిన మీకు ఏం నచ్చింది? మీకు డబ్బుంది, ఆ డబ్బుతో మీరు ఇద్దరు సారి పంపాలని కుటుంబాన్ని ఆదరించిన వాడే అన్నీ అంటే ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు నిన్ను అంటుంది అది మోసం కదరా గారా, మోసం చేసింది, ద్రోహం చేసింది. ఆఫీస్లో డబ్బు దొంగతానని అదంతా ప్యాకెట్లో పోగొట్టుకుని పారిపోతుంది నాకు. నేను రాజారావు గారు కానీ రాజారావు చదువుకోలేదు. అతను ఎవరో హాస్పిటల్లో చేరిస్తే మన అందరం అతనే రంగారావు అనుకున్నాం. ఆ నిజం ముందే ఎందుకు చెప్పలేదు? ఇన్నాళ్ళు రంగారావు అనిపిస్తే మా కోసం ఎందుకు కనపడడం గురించి? అతను రంగారావు కాదు, రంగారావులా కేవలం తన స్వార్థం తీసుకోవడం తెలియదు కదా. దారితో నువ్వు నేను చేసిన ఘోరాలకి పాపాలు మా అందరినీ వదిలి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికొచ్చి నాశనం చేయాలనుకున్నా మీరంతా సుఖంగా ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని సర్వనాశనం చేయాలని అనుకుంటారు. పర్వాలేదు, ఇప్పుడు నువ్వు నా వాళ్ళందరినీ ఆశించే అక్కడ నేను సర్వనాశనం చేసి మా నాన్నగారికి అవుతూ నేను అలా బాధ్యం. అలాగే మీ నాన్నగారు నా వాళ్ళకి నేను చేసిన నేరాలు అసలు కొంత ఘోరమే. అందుకే పోలీసులు అత్యధిక శిక్ష చేసిన నేరాలకు శిక్షలు హలో పుల్లారావు సార్. దొరికాడా? నేనెందుకు? సరే వస్తా. మామయ్య దొరికిపోయి కూడా ఇంకా దొంగ ఆడుకోమంటున్నావా? ఆడు ఇంకన్నా ఉరికం పని చెప్పేవాడు కాదు మామయ్య.
నేను నిజంగా రాజారావు. ఏంటి పుల్లారావు గారికి? ఆయన రాజారావు రంగారావు అనుకున్నట్టుగా రాజారావు గారు చచ్చిపోలేదు. లక్ష్మీపతి గారి హత్యవార్త పేపర్లో చదివి వెంటనే ఇంటికి బయలుదేరారు. రంగారావు దురదృష్టం. సరిగ్గా రాజారావు గారు ఎక్కుతున్న రైల్లోంచి రంగారావు దిగి వెళ్తున్నాడు. రాజారావు గారికి అతను చూడగానే అర్థమైపోయింది. వెంటనే అతన్ని పట్టుకుని మాకు అప్పగించాడు. ఇన్స్పెక్టర్ గారు, నన్ను నమ్మండి సార్, రాజారావు గారిని కొట్టారు నిజమే, కానీ లక్ష్మీపతి హత్య మాత్రం నేను చేయలేదు. రాజారావు మీ మా ఒకటి గుంటడాక ఆస్తి కోసం మీ నాన్నగారిని చంపేశారు, రేపు మిమ్మల్ని కూడా చంపేస్తాం. అమ్మ అమ్మ అరుడు అవన్నీ అబద్ధాలు. అమ్మ రాజారావు మీరు అంతకంటే పట్టించారు. నాన్న, మీ దారి వేరు నా దారి వేరు అనుకుని మీకు దూరంగా వెళ్ళిపోయాను. కానీ నా మీద కోపంతో మీరు నాకు శాశ్వతంగా దూరం అవుతారనుకోలేదు. అల్లుడు, జరిగిపోయిన దానికి బాధపడి లాభం లేదు. నువ్వు తిరిగి వచ్చావు, నీ నాన్న ఆత్మకు అదే శాంతి. కానీ నాకు మనశ్శాంతి లేదు. నా సగం జీవితం మీ నాన్న సేవలో గడిచిపోయింది. మిగిలిన సగం నీ సేవ చేస్తూ నీ వ్యవహారాలు చూస్తూ గడిపేస్తాను. నువ్వు ప్రసూన హాయిగా. నాకు వేటి మీద కోరికలేవు మాయ. రేపు ఉదయాన్నే లాయర్ని పిలిపించండి. ఉన్న ఆస్తి అంతా అనాథ శరణాలయాలకి హాస్పిటల్ శివరాజ్ మనశ్శాంతిని వెతుక్కుంటూ తీర్థయాత్రకు వెళ్ళిపోతాను. అల్లుడు, నీ బాధ నాకు తెలుసు, కానీ నేను అనేది నిజమే కావచ్చు. కానీ నా నిర్ణయానికి మార్పు లేదు. నిన్ను నీ బావ దగ్గరికి పంపించడానికి వచ్చిన యముడు నా కోసం చాలా కష్టపడి ఇవన్నీ సర్ది పెట్టావు. ఈ డబ్బుతో ఏ సింగపూర్ పోతే నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు. చంపబోయే ముందు ఆఖరి కోరిక అడగాలట. నీ ఆఖరి కోరిక ఏమిటో? నన్ను చదివితే నీకేమొస్తుంది? నీకు ఐడియా చెప్తా. నీ ఆఖరి కోరిక ఐడియా చెప్పమే చెప్పు. తొందరపడు, నన్ను చదివితే ఈసారి నువ్వు నిజంగా హంసకుడు అవుతుంది. లక్ష్మీపతి హత్య చేస్తున్నది నువ్వు బయటపడే మాకం నేను చెప్పావు. ఆ హత్య నువ్వే చేస్తావన్న నిజాన్ని పోలీసుల దగ్గర ఒప్పుకో చాలు. హత్య చేసింది వేరేనయ్యా, దీనికి పోలీసులు దాకా? నాకు ఈ రాజారావు పట్ల పీడగా తయారు. వాడిని చంపేసి శవం కూడా దొరకకుండా చేశాను. ఆ తర్వాత మళ్ళీ నువ్వు నిజంగా రాజారావుని మారిపోయిన రంగారావు కోసం పోలీసులు వెతుకుతూ ఉంటావు. నువ్వు గొడవ కాస్త సర్దుమణిగాక ఈ ఆస్తంతా చిరు సగం పనిచేసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోరావు. కావాలంటే ప్రసూను కూడా నీతో పంపిస్తా. శభాష్ పుల్లారావు, మంచి ప్లాన్ వేసావు. అరెస్ట్ చేయండి.